పెడతాం అనే రోజులు. కాబట్టి అసంతృప్తిని చూసుకుని ఆగిపోతే అసలు ఏది కదలేక ఉండదు జీవితంలో. దాని దోన అది నడవనీయాలి, మన దోన మనం పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ రాజకీయ పార్టీ అటువంటి వాటి ఈ పార్టీకి ఒక నాయకుడు ఉన్నారు, ఒక లీడర్ ఉన్నాడు, ఒక అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన సెట్ చేయాలి కదా మొత్తం. ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు ఒకసారి అనగానే పెద్ద ఆయన చెప్పేసాడు లేరా అని వినేవాడితో చెప్పాలి. వీళ్ళు అంతకంటే తోపులే, ఎవడు మాట ఎవడుంటాడు వాళ్ళ రోజున. ఈవెన్ చంద్రబాబు చెప్తే కేసు నేను నాని అన్నాడా, బుద్ధ ఇంక నీళ్ళని కలుపుకెళ్ళాడా, బోండవమ్మదేవిని కలుపుతున్నా లేదు కదా. పాత రోజుల్లో ఏంటంటే పార్టీనే బ్రతుకు, పార్టీ అధినేతతో స్నేహమే బ్రతుకు, తర్వాత ఇంకో బ్రతుకుండేది కాదు. అక్కడ ఆ నియోజకవర్గంలో అవతల ఉన్నటువంటి పార్టీ, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం అడిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ అడిగితే తెలుగుదేశం, దాంట్లో ఆపర్చునిటీ ఉంటే కనుక అప్పుడు మాత్రమే ఎదిరించేవాడు తన అధిష్టానాన్ని అవతల రెడీ చేసుకుని. ఇవాళ రోజున అట్ట కాదు, ఎవరికి సెక్యూరిటీ లేదు. కాబట్టి ఇక్కడ ఎంతవరకు వీళ్ళ కెపాసిటీ ఉంటుందంటే నోటికి వచ్చింది ఏమైనా మాట్లాడగలుగుతా. ఇప్పుడు చంద్రబాబుతో, చంద్రబాబు గురించి డైరెక్ట్ కేసు నేను అట్ట మాట్లాడగలుగుతాడని ఎవరు అనుకున్నారా? ఈ ఈ మొత్తం బ్యారికేడ్లు తెగిపోయింది మొట్టమొదట చిరంజీవి ప్రజారాజ్యం. మొట్టమొదట వచ్చి ఆయన ఎవరు మన నిర్మలా సీతారామన్ గారి భర్త పరకాల ప్రభా మాట్లాడి మిగిలిన చేశాక, అప్పటిదాకా చిరంజీవి అంటే దేవుడు అనే టైప్ లో ఉండేటువంటి స్టేజ్ నుంచి చిరంజీవి